బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియ కోర్టులో విచారణ జరగనుంది అనారోగ్యం దృష్ట్యా అఖిలప్రియ పిటిషన్ వేశారు కాగా అఖిలప్రియ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు మరోవైపు కిడ్నాప్ కేసులో బుధవారం సాయంత్రం వరకు ఏ టూగా ఉన్న అఖిలప్రియను గురువారం ప్రధాన నిందితురాలిగా మార్చారు ఏ గా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని ఏ గా మార్చారు ప్రధాన నిందితుడైన ఏవికి నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చి పంపించడంతో మళ్లీ ఈ కేసు చర్చనీయాంశంగా మారింది అయితే ఏవి సుబ్బారెడ్డికి కిడ్నాప్తో సంబంధం లేదని పాత కేసు నేపథ్యంలో అనుమానించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు భర్త భార్గవరాం బెంగళూరులో ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు అతని కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులైన ముగ్గురిని కిడ్నాప్ చేయించడం కోసం పథకం రచించిన భార్గవరాం ఇందుకోసం కర్నూలు జిల్లా నుంచి పదిహేను మందిని రప్పించినట్లు పోలీసులు చెబుతున్నారు ఇక కు పాల్పడిన దుండగులు టోల్ ప్లాజా వైపు వెళ్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో అవి లేని సర్వీస్ రోడ్ల మీదుగా బెంగళూరు వైపు పారిపోయారు వారి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది అనారోగ్యం దృష్ట్యా బెయిల్ కోసం బెయిల్ కోరుతూ అఖిలప్రియ పిటిషన్ వేశారు కాగా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు మరోవైపు కిడ్నాప్ కేసులో బుధవారం సాయంత్రం వరకు ఏ టూగా ఉన్న అఖిలప్రియను గురువారం ప్రధాన నిందితురాలిగా మార్చారు ఏ గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ టూగా మార్చారు ప్రధాన నిందితుడైన ఏవీకి నలభై ఒకటి ఏ కేసులు నోటీసులు ఇచ్చి పంపించడంతో మళ్లీ ఈ కేసు చర్చనీయాంశంగా మారింది అయితే ఏవీ సుబ్బారెడ్డికి కిడ్నాప్ తో సంబంధం లేదని పాత కేసు నేపథ్యంలో అనుమానించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు అఖిల ప్రియ భర్త భార్గం రావు బెంగళూరులో ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు అతని కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులైన ముగ్గురిని కిడ్నాప్ చేయించడం కోసం పథకం రచించిన భార్గవరామ్ ఇందుకోసం కర్నూలు జిల్లా నుంచి పదిహేను మందిని రప్పించినట్లు పోలీసులు చెబుతున్నారు ఇక కిడ్నాప్ కు పాల్పడిన దుండగులు టోల్ ప్లాజాల వైపు వెళ్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో అవి లేని సర్వీస్ రోడ్ల మీదగా బెంగళూరు వైపు పారిపోయారు వారి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి निकाल्न गर्नुहुन्छ पब्लिक इलेक्ट्रिसिटी